ఎంతసేపు నీ జీవితం నువ్వు బతకడం కాదు, నువ్వు కూడా ఏదైనా పని చేయను. పోనీ దీనికి ముందు ఇదే ఆలోచన వల్ల 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేశాను. అప్పటికి ఇంకా అప్పటి రాజకీయ పార్టీ ప్రారంభం లేదు, గుర్తుపెట్టుకోండి. నేను ప్రారంభించాను అది, దాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానాన్ని మనం మొదలు పెడితే మళ్ళీ తిరిగి దాన్ని జాతీయ పార్టీలో కలిపేస్తే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోండి. నాకు ఆహ్వానాలు రావా, నాకు వస్తాయి, పదవులకు అవకాశాలు వస్తాయి. నేనేమనుకో ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఉంటే చచ్చిపో దాంతో, అంతేకాని కాంప్రమైజ్ అవ్వకు. ఇప్పుడు మీరే చూశారు, మీరే చూశారు మన ముఖ్యమంత్రి గారి స్వయాన చెల్లెలు ఆవిడ కూడా పార్టీ స్టార్ట్ చేశారు. ఆవిడ పార్టీ స్టార్ట్ చేస్తే నన్ను అడిగారు, షర్మిలా గారు పార్టీ స్టార్ట్ చేస్తారా, మీరేమంటారు? మనస్ఫూర్తిగా ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలి, శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ మధ్య నేను వింటా ఉంటే జాతీయ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తున్నాం, మళ్ళీ తిరిగి దాంట్లో, అంటే అది తప్పు ఒప్పు నేను చెప్పట్లా. ఈ నా మాట ఏంటంటే, ఇక్కడ ఒక పార్టీని నడపటం వేల కోట్లు ఉంటే సరిపోదు, మరి ఏ ఉంటే ఒక పార్టీని నడపగలం, ఏ ఉంటే పార్టీని నడపగలం? వాళ్ళ దగ్గరున్నంత వేల కోట్లు లేవు, వాళ్ళ దగ్గరున్నంత వ్యవస్థ లేదు మనకి, మరి ఎలా నడపగలుగుతున్నాం జనసేన పార్టీని? అంటే సైద్ధాంతిక బలం, నువ్వు దేనికోసం ఉన్నావు దానికి నిలబడే మనస్సు, అంత పోరాట పటిమ, సంపూర్ణంగా రాజ్యాంగం మీద అవగాహన, ఈ బిల్లు గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి, ప్రాథమిక హక్కుల గురించి నువ్వు ఎందుకు నిలబడాలి, ఇంత అవగాహన ఉండి నీతో పాటు ఒక ఫస్ట్ నువ్వు నమ్మి, నీతో పాటు కొద్ది మంది నమ్మి, ఆ తర్వాత సమూహం పెద్దదై పెద్దదై ఈ రోజున ఒక ఉమ్మడి సభాపతిగా చేసిన వ్యక్తి అలాంటి నాయకుడు కూడా మనం నమ్ముతున్నాడంటే ఇంత బలంగా ఉన్నాం మనం. ఫస్ట్ మన బలం అర్థం చేసుకుందాం. ప్రతి 5 సంవత్సరాలకి మాట్లాడే సిద్ధాంతాలు కాదు మనం, చిరస్థాయిగా ఉండే సిద్ధాంతం ఇది. ఇప్పుడు ఇందాక మీరు నీళ్లు, నేను ఇందాక నీళ్లు తాగడానికి మనందరం ఏమనుకుంటున్నాం, ఇంట్లో స్నానాలు చేసి వచ్చాం, నేను అక్కడ నీళ్లు చూస్తుంటే కంపు కొడుతున్నాయి, నీళ్లు మురికి వాసన, నీళ్లు స్నానం చేయడానికి. మనం వీటి గురించి ఆలోచించాం, మనం వీటి గురించి ఆలోచించాం, నీళ్లు తాగాలంటే కంపు, మురికి కంపు, ఆ బిడ్డలు నీళ్ళకి పట్టిస్తాం, బిడ్డలు జబ్బులు వస్తాయి. ఏలూరులో చూశారు 300 మంది ఎందుకు పడిపోయారు తెలియదు, ఈ రోజుకి తెలియదు దాని మీద, అందులో ఏమి కలిసిని ఎందుకు అలా పడిపోయారు దాని మీద ఒక నిర్ధారణ లేదు. ఇదే అమెరికా కానీ వేరే దేశాలు కానీ అడగకుండా ఉంటారా? అంటే చట్టం, రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లాని పాటించకపోతే వచ్చే సమస్య ఇది. నా ప్రయత్నం అంతా మన అర్జెంటుగా అధికారంలోకి వచ్చేసి ఇదో అని అంటే, నేను ఎప్పుడు అసలు అప్పుడే నేను కాంగ్రెస్తో పాటు నేను కూడా వెళ్ళిపోయాను కాంగ్రెస్లోకి, నేను ఏదో నవ్వాలనుకుంటే. కానీ నేను అట్లా అనుకోవట్లా, ఏదో ఈ వ్యవస్థలో ఏదో కొన్ని లోపాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎన్ని సమాంతర వ్యవస్థలున్నా పెట్టు, ఎన్ని సమాంతర వ్యవస్థలున్నా, నువ్వు ఎన్ని చట్టాలన్నా చేయి, కానీ చేసే మనసు లేకపోతే ఎన్ని చట్టాలున్నా నిష్ప్రయోజనం, ఎన్ని సమాంతర వ్యవస్థలున్నా నిష్ప్రయోజనం. అంటే వాట్ వీ నీడ్ ఇస్, వీ నీడ్ వెరీ వెరీ కమిటెడ్ పీపుల్ హూ బిలీవ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ప్రజలకి చెయ్యగలిగే ఏదైనా ఒక ప్రేమ ఉన్న వ్యక్తులు కావాలి, దీనికి కమిటెడ్ వ్యక్తులు కావాలి, అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి చేసి చేయాలి. మన దెందులూరు సభ, మన ఉంగుటూరు సభలో కూడా చెప్పాను, ఈ జగన్ అనే వ్యక్తి తిడతా ఉంటే నాకు బాధ ఉండదు అనుకుంటున్నారా? నా ఇంట్లో నా భార్య ఏడవదా? ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా కదా, తెలియకుండా ఎందుకు ఉంటుంది? నేను ఎంత దాద్దాం అనుకున్నా, తన విదేశీయురాలు ఎంత దాద్దాం అనుకున్నా తనకు ఎందుకు తెలియకుండా ఉంటాయి? తెలుస్తాయి ఇంట్లో, మా అమ్మ ఎంతసేపు కూర్చో మా అమ్మకి దాద్దాం అనుకున్నా, మా అమ్మని తిట్టింది కూడా మా అమ్మ ఎక్కడో యూట్యూబ్ లేదో టీవీ సీరియల్స్ ఏవో ఉంటాయి, అవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి తిప్పితే బయటకు కనిపిస్తుంది, ఏంటి నాన్న ఇలా అంటున్నారంటే నేనేం చెప్తాను దీనికి సమాధానం? అంటే ఇవన్నీ ఎందుకు పడుతున్నాను నేను, నా కుటుంబం ఎందుకు పడాలి? చి పాటు రాజకీయాలు మనకు వద్దని చెప్పి వెళ్ళిపోతాం కదా, అందరం వెళ్ళిపోతాం, ఇక్కడే బ్రేక్డౌన్ అయిపోతారు. వేల కోట్లు ఉన్న వాళ్ళు, నాకంటే వేల కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఖండాంతరాలు దాటిన పేరున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఎందుకు రాలేరు? బికాస్ అందరికీ తట్టుకునే శక్తి వద్దులే అనుకుంటారు, ఎదవ జీవితం అనుకుంటారు. నేను అట్లా అనుకోవట్లా, అట్ ద కాస్ట్ ఆఫ్ నా పిల్లల్ని, నా కుటుంబాన్ని పణంగా పెట్టి వస్తున్నా,
ఎంత పిచ్చి ఉండాలి ఆ వ్యక్తికి సమాజం మీద, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత పోరాట పటిమ ఉండాలి ఆ వ్యక్తికి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పోరాట పటిమ? మనం చదవాలి. ప్రాథమిక హక్కులు అంటే ఏంటో తెలియాలి మనకి. ప్రాథమిక హక్కులు అంటే ఒక అర్థం కాని భాష కాదు. గాడ్ గివెన్ రైట్స్, భగవంతుడు మనకి ప్రసాద మనకిచ్చిన వరాలు మనకి, దాన్ని రాజ్యాంగంలో నిక్షిప్తం చేయబడ్డాయి. నానాపాలకి నానిపాలకి వరకు చెప్పిన లా ఇస్ కోడిఫైడ్ ధర్మ, ఇదే నేను వకీల్ సభలో చెప్పిన మాటది. లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. ఎన్ని కష్టాలు వచ్చినా, జడ్జికి కష్టాలు వచ్చినా కానీ చివరికి వెళ్ళి భగవంతుడికి మొరబెట్టుకుంటాడు. అలాగే భగవంతుడిచ్చిన ఆదేశక సూత్రాలు ఇవి, ఇవి కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఇవి నీకు ఉపాధి, నువ్వు ఆరోగ్యంగా బతకడానికి నీరు, నువ్వు సంపాదించుకోవడానికి తిండి, నిన్ను ఎవరు ఏమి చేయకుండా నీకు రక్షణ, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్. ఇవి